అనేక మంది భార్యలు తమ భర్తలను క్షమించాలి. అప్పుడు మీ యొక్క వైవాహిక జీవితంలో గొప్ప ప్రేమ అన్యోన్యత పెరుగుతుంది. హల్లెలూయా. అంతేకాని ఎప్పుడు వారు చేసిన తప్పుల్నే లెక్క పెడుతూ ఉంటే, గుర్తు చేస్తూ ఉంటే ఇంకా దూరం అవుతూ ఉంటారు ఒకరికొకరు. కానీ ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, లవ్ కవరెత్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్. ప్రేమ దోషములను కప్పుతుంది. హల్లెలూయా. నీకు దోషం జరిగిండొచ్చు, నీకు హాని జరిగిండొచ్చు, అనుకోకుండా మాటలు అనుకోవచ్చు భార్యాభర్తల మధ్యలో. అవన్నీ మర్చిపోవాలి, క్షమించేయాలి, మర్చిపోవాలి. అప్పుడే ప్రేమలో ఎదుగుతాం, అప్పుడే అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్యలో. హల్లెలూయా చెప్పండి. ఆమెన్. ఇది మంచి మందు. మంచి సహవాసం ఉండాలంటే, మంచి సంతోషమైన జీవితం జీవించాలంటే భార్యాభర్తల మధ్యలో ప్రతిరోజు ఎవరో ఒకరు, ఇద్దరు కూడా ఏదో ఒక సమయంలో ఫర్గివ్ మీ అంటూ ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. 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 ఎందుకంటే ఎప్పుడు ఏదో దాంట్లో ఏదో అవుతూనే ఉంటుంది. ఏమీ లేకపోతే ఎంత చల్ల కాఫీ తెచ్చావా అంటాడు. అరే ఆమె అంత కష్టపడి నీ కొరకు ఉదయాన్నే లేచి కాచి పిల్లోడు ఏడుస్తున్నానని చెప్పి పరిగెత్తి ఆ పిల్లోడిని చూసి వచ్చినందుకు కొద్ది చల్లారితే చల్ల కాఫీ ఇచ్చావా, నీకు అసలు మర్యాద ఉందా, నా మీద ప్రేమ ఉందా అని అరుస్తావు. మరి నీకు ప్రేమ ఉంటే ఆ బిడ్డను చూసుకోవచ్చు కదా నువ్వు వెళ్ళి. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, సింపుల్గా సారీ అంటే కొట్టివేయబడుతుంది. ఆహా నువ్వు ఇలాగన్నావా, నేను కూడా నీకు ఒక సమయంలో చూపిస్తాను. ఇందుకే భార్యాభర్తల మధ్యలో చిన్నగా మొదలైనవి పెద్దగా మారి విడాకుల వరకు వెళ్తాయి. ఒక్కోసారి విడాకుల దగ్గరికి చేసుకునే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. అదంతటికి మూలం ఏంటో కనుక్కుంటే ఎక్కడో ఎవరో ఒకరు వారిలో ఒక మాట అని ఉంటారు. అది పెద్దగా అవుతూ పెద్దగా అవుతూ వారు దూరం అవుతూ పెద్దగా అవుతూ ఒకరిని ఒకరు మాటలతో నొప్పించుకుంటూ ఏమవుతుంది, ప్రేమ నుంచి దూరం అవుతూ క్రోధములు ఎదుగుతూ పగలు పెరుగుతూ విడాకుల వరకు వస్తుంది. అంతే కానీ ఆ చిన్నగా జరిగినప్పుడే మన సబ్మిట్ వన్ టు అనదర్ అన్నది వాక్యంలో ఒకరికొకరు లోబడి ఉండండి. ఎక్కడ? ఎఫీషియన్స్ 5:24లో. ఎఫీషియన్కు రాసిన పత్రిక 5:24. ఒకరికొకరు లోబడి. నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐఎమ్ సారీ అంటే నీ హైట్లో నువ్వు తగ్గిపోవు, నువ్వు వెయిట్లో అసలే తగ్గవు. కానీ నీ భార్య దృష్టిలో నువ్వు ఎదుగుతావు. హల్లెలూయా. అదే భర్త కూడా. భర్త దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ ఫర్ డూయింగ్ దిస్, ఐఎమ్ సారీ కోల్డ్ కాఫీ ఇచ్చినందుకు అండంలో ఏమీ కోల్పోవు నువ్వు, ఇంకా నువ్వు ప్రేమను పొందుతావు. హల్లెలూయా చెప్పండి. క్షమాపణ గురించి మాట్లాడుతున్నాం కానీ భార్యాభర్తల గురించి కూడా మాట్లాడుతున్నాం మనం. ఆమెన్. ఎందుకంటే దేవునిలో మన వైవాహిక జీవితం చాలా ఘనముగా ఉండాలి. ఇతరులు చూసినప్పుడు మీరు ఏ రకం ఇంత మంచి సహవాసంతో ఇంత మంచి కుటుంబాన్ని ఎలా జీవించగలుగుతున్నా అంటే క్షమాపణ. హల్లెలూయా. తప్పులు చేయమా? అందరూ తప్పులు చేస్తాం. తప్పులు చేయని వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరూ లేరు. ఏమన్నాడు, మీలో తప్పు చేయని వాడు మొదటి రాయి వేయమన్నాడు. ఒకడన్నా మిగిలాడా? ఒక్కడ మిగలలేదు. అందరూ తప్పులు చేస్తాం. తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని ఎత్తి పట్టడం ద్వారా ఏమవుద్ది, మనకే హాని కలుగుతుంది. అంతేకాని తప్పు జరిగిన క్షమించమని అడిగితే అదంతా ఆ యొక్క ఆ బాధ కొట్టివేయబడుతుంది. ఆ మనస్పర్ధలకు ఆస్కారం ఉండదు. ప్రేమ ఎదగడానికి అవకాశం కలిగిస్తావు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి భార్యాభర్తలు అందరూ ఒక గోల్డెన్ వర్డ్ నేర్చుకోండి. ఏంటంటే గోల్డెన్ వర్డ్స్ ఇవి ఏంటది, ఐ ఆమ్ సారీ చెప్పండి. అందరూ మళ్ళీ చెప్పండి, ఐ ఆమ్ సారీ. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు లోకంలో. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి స్పౌస్, మనకిచ్చినటువంటి భార్య అవ్వండి భర్త అవ్వండి, అన్యోన్యతతో బతకడానికి ప్రేమలో బ్రతకడానికి ఐఎమ్ సారీ అనే పదాలు వాడడంలో ఏమీ తప్పు లేదు. ఆమెన్. హల్లెలూయా.